రాజధాని రైతులు మహిళలు చేస్తున్న మహాపాదయాత్ర ఆరో రోజు కొనసాగుతుంది. శనివారం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. పెదనందిపాడు నుంచి పర్చూరు వరకు 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. మూడు రాజధానులు సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. మొత్తం 45 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. డిసెంబర్15 తిరుపతిలో ముగియనుంది. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని రైతులు మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర ఈ నెల 1న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పాదయాత్రకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని 70 ప్రధాన గ్రామాల మీదుగా పాదయాత్ర జరగనుంది. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు అన్నదాతలకు పూల వర్షంతో స్వాగతం పలుకుతున్నారు. రాజధాని రైతులు మహిళలు చేస్తున్న మహాపాదయాత్ర ఆరో రోజు కొనసాగుతుంది. శనివారం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. పెదనందిపాడు నుంచి పర్చూరు వరకు 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. మూడు రాజధానులు సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. మొత్తం 45 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. డిసెంబర్15 తిరుపతిలో ముగియనుంది. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని రైతులు మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర ఈ నెల 1న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పాదయాత్రకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని 70 ప్రధాన గ్రామాల మీదుగా పాదయాత్ర జరగనుంది. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలకు అన్నదాతలకు పూల వర్షంతో స్వాగతం పలుకుతున్నారు. రైతులు మహిళలు చేస్తున్న మహాపాదయాత్ర ఆరవ రోజుకు చేరుకుంది. ఇక ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, మాధవి, అమరావతి ప్రదక్షిణ సమితి న్యాయస్థానంటూ ధర్మ దేవస్థానం ప్రజాపాదయాత్ర ఆరవ రోజు పెదనందిపాడు నుంచి బయలుదేరింది. ప్రకాశం జిల్లాకి ఎంట్రన్స్ ప్రకాశం జిల్లాకి భ్రమరథం బట్టి సంఘీభావంతో స్వాగతం పలికారండి. అన్ని అఖిలపక్ష నాయకుల శ్రేణులతోటి అన్ని పార్టీల వారు, వైసీపీ మినహా మిగతా అన్ని రాజకీయ పక్షాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కుల సంఘాలు, బయట సంఘాలు బాగా పార్టిసిపేట్ చేశారు దీనిలో. ఈ రోజు ప్రస్తుతం అడుసుమల్లి లోని ఒక కళ్యాణ మండపం వద్ద భోజన విరామం ఆగున్నారు. దారి పొడుగున బ్రహ్మరథం వచ్చిన పూల వర్షాలతోటి ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వారు విపరీతంగా పెద్ద ఎత్తున పాల్గొని వీళ్ళ సంఘీభావం తెలుపుతా ఉన్నారు. భారీ ఎత్తున విరాళంతో అమరావతికి మీరు మా బిడ్డల భవిష్యత్తు కోసం మీరు భూములు ఇచ్చారు, మీ కోసం మేమంటూ ఉన్నాము అని చెప్పి వాళ్ళు సంఘీభావం తెలపడంతో రైతులు కూడా హర్షిస్తా ఉన్నారు. SSC! SSC! SSC!
మరిన్ని అప్డేట్ చూసేందుకు బులెటిన్ లో స్మాల్ బ్రేక్. స్టే విత్ us.